కేసులో 20 లక్షలు డిమాండ్ చేసిన ఈడీ అధికారి చివరకు ఏం జరిగిందంటే, తమిళనాడులో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడడం కలకలం రేపుతుంది. పెండింగ్ లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్టు పోలీసులు తేల్చారు. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటూ అంకిత్ తివారి అనే ఈడీ అధికారి పోలీసులకు చిక్కాడు. పెండింగ్లో ఉన్న కేసును కొట్టివేసేందుకు అంకిత్ లంచం తీసుకున్నట్టు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. తమిళనాడులో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడడం కలకలం రేపుతుంది. పెండింగ్లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటూ అంకిత్ తివారి అనే ఈడీ అధికారి పోలీసులకు చిక్కాడు. పెండింగ్లో ఉన్న కేసును కొట్టివేసేందుకు అంకిత్ లంచం తీసుకున్నట్టు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి మనీ లాండరింగ్ కేసుల్లో కొందరు డిఎంకే మంత్రులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, మరికొందరు ఈడీ నిఘాలో ఉన్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడడం సంచలనంగా మారింది. పట్టుబడిన అంకిత్ గతంలో ఇంకెవరి దగ్గరైనా ఇలాగే లంచం తీసుకున్నారా అనే కోణంలో తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంకిత్ అరెస్ట్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే అంకిత్ ఈ కేసులో ఇరికించారని ప్రచారం జరుగుతుంది.